తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ కారణానికి కారణం కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి ముక్తిపల్లె అగ్రహారంలో ఉండే కృష్ణమాచార్యులు అగ్రహారంలో మిగతా వారికన్నా మంచి ఆస్తిపరుడు ఆయనకు పదిహేను ఎకరాల మాగాని భూమి రెండు ఎకరాల మామిడి తోట ఉన్నవి ఆయనకు మగ సంతానం లేదు ఒకే ఒక్క కుమార్తె పేరు రుక్మిణి రుక్మిణి యుక్త వయస్కురాలయ్యాక కృష్ణమాచార్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకసాగాడు శాస్త్ర కావ్యాలు బాగా అధ్యయనం చేసినవాడు అందగాడు అయిన యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక అయితే కృష్ణమాచార్యులు కోరుకున్న విధంగా అన్నింటా యోగ్యులైన యువకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్లలో ఏ ఒక్కరూ ఇల్లరికం రావడానికి ఒప్పుకోలేదు ఈ పరిస్థితుల్లో తల్లితో పాటు శ్రీపుర అగ్రహారానికి బంధువుల పెళ్లికి వెళ్ళిన రుక్మిణికి పెళ్లిలో తరపు కాస్త దూరపు బంధువైన శ్రీకాంతుడు అనే యువకుడితో పరిచయం అయ్యింది శ్రీకాంతుడు అంతగా ఆస్తిమంతుడు కాకపోయినా పండితుడు మంచి లౌకిక జ్ఞానం కలవాడు అని అందరూ చెప్పుకునేవారు రుక్మిణికి శ్రీకాంతుడి పైన మనసు కలిగిందని గ్రహించిన ఆమె తల్లి మొదట ఇందుకు చాలా సంతోషించిన భర్త ఇల్లరికపు నియమం గుర్తుకు వచ్చి నిరాశపడింది అయినా ఒకసారి ప్రయత్నించి చూద్దామని ఆమె అతన్ని బాబూ నీ చదువు పూర్తి అయింది కదా జీవనం కోసం ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది దానికి శ్రీకాంతుడు వెంటనే నాకు మా నాన్న వదిలిపోయిన రెండెకరాల పొలం ఉన్నది దానిమీద వచ్చే ఆదాయంతో పాటు మరికొంత ఆదాయం అవసరం ఇక్కడ అందరూ నన్ను ఏదైనా గురుకులం ప్రారంభించమని అంటున్నారు ఆ పని చేయబోతున్నాను అని అన్నాడు ఈ జవాబు విని రుక్మిణి తల్లి చిన్నగా నిట్టూర్చి నేను నీకు కాస్త దూరపు బంధువు అని కదా బంధుత్వం బంధుత్వమే దానికి దగ్గర దూరం అన్న ప్రసక్తి ఉండకూడదు మా వారు అంగీకరిస్తే నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని ఉన్నది మా అమ్మాయి రుక్మిణిని చూశావు కదా అని అడిగింది శ్రీకాంతుడు చిన్నగా నవ్వి రుక్మిణిని చూడకేం చూశాను ఆమె తండ్రిగారు గొప్ప స్థితిమంతులు వారికి ఇల్లరికం రాగల అల్లుడు కావాలి మీరు బంధువులు కనుక అటువంటి వాడు ఎక్కడైనా దొరుకుతాడేమో నేను ప్రయత్నించి చూస్తాను అని అన్నాడు ఇది జరిగిన నెల రోజులకు భార్య పట్టుదలతో పాటు రుక్మిణి తను శ్రీకాంతుణ్ణి తప్ప వివాహం ఆడననడంతో చేసేది లేక కృష్ణమాచార్యులు శ్రీకాంతుడితో రుక్మిణి వివాహం వైభవంగా జరిపించాడు అయితే ఆయనలో ఇల్లరికానికి అంగీకరించని అల్లుణ్ణి నలుగురిలో ఏదో విధంగా కించపరచాలన్న కోపం రగులుతూనే ఉన్నది పెళ్ళి అయిన నాలుగు నెలల తరువాత దీపావళి పండుగకు శ్రీకాంతుడు భార్యతో పాటు అత్తవారింటికి వచ్చాడు ఒకనాటి సాయంకాలం దేవాలయ మండపంలో కొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వాళ్లలో కృష్ణమాచార్యులు కూడా ఉన్నాడు ఆ సమయంలో శ్రీకాంతుడు అక్కడికి వచ్చాడు కృష్ణమాచార్యులు అక్కడ ఉన్న వాళ్లకు తన అల్లుణ్ణి చూపుతూ మా అల్లుడు మంచి విద్యావంతుడని వివేక వివేకి అని అంటుంటారు అయితే ఆ సంగతి నేనెరుగను ఇప్పుడు మీతో పాటు నేను ఆ సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని శ్రీకాంతుణ్ణి నువ్వు గొప్ప విద్యా పండితుడవని అందరికీ తెలుసు చిన్న ప్రశ్న ఒక్కొక్కసారి కొంగలు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ శ్రావ్యంగా అరుస్తుంటాయి ఎందువల్ల అని అన్నాడు అది వాటికి ప్రకృతి ప్రసాదించింది అని అన్నాడు శ్రీకాంతుడు వసంత ఋతువులో వేప చింత చెట్లు చికిరించడానికి కారణం ఏమిటి అని అన్నాడు కృష్ణమాచారులు అది ప్రకృతి ప్రసాదమే అని అన్నాడు శ్రీకాంతుడు దారి వెంట అటూ ఇటూ ఉండే చెట్ల బోధలకు కణితెల్లాగా ఇంతింత బొడిపెలు ఉంటాయి దానికి కారణమేముంటుంది అని అడిగాడు కృష్ణమాచార్యులు ఆ కణితలు ప్రకృతి కారణంగా ఏర్పడినవే అని అన్నాడు శ్రీకాంతుడు ఆ జవాబుకు కృష్ణమాచార్యులు నవ్వి అంతగా విద్యాగంధం లేనివాడు కూడా నా ప్రశ్నలకు సరైన జవాబు చెప్పగలడు నువ్వు చెప్పలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది కొంగలు శ్రావ్యంగా అరవడానికి కారణం వాటికున్న పొడవాటి మెడలు వేప చింత చెట్లు లాంటివి వసంత ఋతువులో చిగురించడానికి కారణం వాటి వేళ్ళు భూమిలో చాలా లోతుగా పోయి ఉండడం దారి పక్కన ఉండే చెట్ల బోధలకు లోతైన ఘాట్లు కణితల్లాంటివి ఉండటానికి కారణం పశువులు కొమ్ములతో వాటి బోధలను తాటిస్తూ ఉండడం కారణం ఇదైతే నువ్వు అన్నిటికీ ప్రకృతి మూల కారణం అనడం వింతగా ఉంది అని అన్నాడు మామగారితో పాటు ఇక్కడున్న పెద్దలందరూ అనుమతిస్తే నేను నిర్మహమాటంగా నాలుగు మాటలు చెప్పదలిచాను అని అన్నాడు శ్రీకాంతుడు వినయంగా చెప్పమన్నట్లు అందరూ తలలు ఊపారు అప్పుడు శ్రీకాంతుడు కప్పలు బెకబెకలాడటం వాటికి పొడవాటి మెడలు ఉండడమా వెదురు చెట్లు వసంతంలో చిగురించడానికి కారణం వాటి వేళ్ళు భూమిలో చాలా దూరం వ్యాపించి ఉండడమా మామగారు క్షమిస్తే వారి మెడ మీద అంత పెద్ద కణితికి కారణం చతుష్పాదుల కుమ్ముల అని అన్నాడు ఇది విని అందరూ పెద్దగా నవ్వారు కృష్ణమాచార్యులు తల వంచుకున్నాడు